చిక్కి నాని క్యాబనారా? మిర్చి బజ్జి. క్యాబనారి నాని అనేమా? నాన్న క్యాకర్ర? మిర్చి కాట్రే. ఇక్కడ అయితే మేము హాఫ్ కేజీ శనగపిండి అయితే తీసుకున్నాం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇక్కడ వచ్చేసి మిర్చి బజ్జి పొంగడానికి మా అమ్మ సోడా వేస్తుంది. చిటికెడు సోడా. ఇక్కడ అయితే మేము ఆల్రెడీ లావు మిరపకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాము, పెద్దగా ఉన్నాయని ఒక మిర్చిలో రెండు చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు కొన్ని కొన్ని వాటర్ వేస్తూ మిర్చి బజ్జీల పిండిని అయితే మా అమ్మ కలుపుకుంటుంది. ఒకేసారి వాటర్ వేసుకోవద్దండి, మనకు అందాది బట్టి కొన్ని కొన్ని వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వేసుకుంటే పిండి పలచబడుతుంది. ఇలా అయితే పిండి ఉండలు కట్టకుండా మంచిగా కలుపుకోవాలి, స్మూత్ పేస్ట్ లాగా కలుపుకోవాలి. ఇక్కడ మా హనీ పాప చూడండి ఎలా ఆడుకుంటుందో. బాబో హాయ్ బోల్ అని, హాయ్ బోల్, హాయ్ హాయ్ బోల్ హనీమా, హాయ్ బోల్, హాయ్ బాయ్ బాయ్, నమస్తే నమస్తే. సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. చూసారు కాండి ఇలా జారుడుగా అయితే చేసుకోవాలి పిండిని, బజ్జీల పిండిని. మా పెద్ద పాప మిరపకాయలలో ఏలు పెట్టి మరీ చూస్తుంది. ఆరావతా అయితే స్టవ్ ఆన్ చేసి కడాయి అయితే పెట్టుకుంది. కడాయి అయితే హీట్ అయిందండి, ఆయిల్ అయితే వేసుకున్నాం, ఆయిల్ అయితే హీట్ అయిందండి. ఇక్కడ పిండిలో కొన్ని మిరపకాయలు అయితే వేసుకుంటుంది. చూసారుగా ఇలా ముంచితే మిరపకాయకి అయితే పిండి పట్టుకుంది. ఇలా అన్ని మిరపకాయలు ఇలా వేసుకోవాలండి. చూసారు కానీ మిరపకాయలు ఎంత లావుగా వస్తున్నాయో, మనం సోడా వేసుకున్నందుకు అవి పొంగుతున్నాయన్నమాట. సోడా వేసుకుంటే మనకు హెల్త్కి కూడా హాని చేయదు. చూసారు కానీ ఇలా తిప్పుకుంటూ రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. ఇక్కడ రెండోసారి కూడా వేసుకున్నాము బజ్జీలు. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మిరపకాయ బజ్జీలు అయితే రెడీ అయిన చూసారుగా మెత్తగా చాలా స్పంజీ స్పంజీగా వచ్చాయి, చాలా బాగుంటాయండి టేస్ట్ కూడా. ఉప్పు ఉప్పు గినంత నోటి నిండా వేస్ట్ చేసింది మా అమ్మ, చాలా బాగుంటుంది. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇలాగే నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.